అమ్మా నాన్న నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతకండి. అండ్ ఇప్పటిదాకా కామెడీ షోస్ చాలా వచ్చాయి. సో ఫస్ట్ జబర్దస్త్, వీటన్నిటికీ నాంది అయితే, సో అక్కడి నుంచి నెక్స్ట్ వేరే ఛానల్లో ఇంకొక షో అవ్వచ్చు. అలా ఒక్కొక్క కామెడీ షో అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మేబీ యాంగిల్ వేరే ఉండొచ్చు, బట్ రిలేటెడ్ టు కామెడీ. సో బట్ జనాలకి బోర్ కొట్టకుండా ఓటీటీలో అదే ఎంటర్టైన్మెంట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా అందించగలుగుతామంటారా? 100% అండి, 100%. ఇప్పుడు సినిమా థియేటర్లో సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఓటీటీలో సినిమా చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసి అందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఏదైతే ఏంటి, మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు అది ఏ ప్లాట్ఫామ్ పర్లేదు, ఏమైనా యూట్యూబ్ చేసినా చూస్తారు జనాలు. అది మంచి కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ బాగుండాలి. అలానే మా డైరెక్టర్ నితిన్ గారు అని భరత్ గారు అలా డిజైన్ చేసే కాన్సెప్ట్. వాళ్ళ యాజ్ యూజువల్ హిట్ డైరెక్టర్స్ అనమాట. హిట్ అండ్ హిట్ సినిమా డైరెక్టర్స్ కాదు, చాలా షోస్ చేసిన డైరెక్టర్స్. వాళ్ళ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చి ఆహా వాళ్ళకి చెప్పడం జరిగింది. సాల్ ప్రొడక్షన్స్ వాళ్ళు ముంబై నుంచి వచ్చి దీన్ని ప్రొడక్షన్ చేయడం జరిగింది. అలానే ఒక మంచి కాన్సెప్ట్తో మీరు ఇప్పుడు ఒక స్టాండప్ కామెడీ చూసింది వేరు, ఈ స్టాండప్ కామెడీ వేరు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ బేసిక్గా మన తెలుగు వాళ్ళకి ఏమైపోయిందంటే కామెడీ షో అంటే వల్గర్ జోక్స్ బూతులు అని ఒక పందాలకు వచ్చేసారు. కానీ ఇది అది అన్నింటికి విభిన్నంగా ఉంటుంది. నీకు మన రియల్ లైఫ్లో ఏమైతే జరుగుతాయో, ఇప్పుడు మీ చిన్నప్పుడు స్కూల్ డేస్ ఎలా ఉండేవి మీకు లైఫ్లో, అంటే మనం కొన్ని ఏమైతే ఫేస్ చేసామో వాటిలో కామెడీగా చూపిస్తాం స్టాండప్లో. అది అంటే మీరు కూడా ఎక్కడ ఒకసారి నా లైఫ్లో జరిగిందే అని ఒక చిన్న ఇంటర్వ్యూ, అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక థీమ్తో వస్తాం మేము. అవన్నీ మనం చూస్తున్న ఆడియన్స్ కూడా అరే ఇది నేను ఫేస్ చేస్తాను, ఇది నేను చేశాను అని చెప్పి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా కూర్చొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్డ్ అందరూ ప్రతి ఒక్కరు కూర్చొని చూసి షో. ఇది కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అంత బాగుంటుంది. నైస్, ఫస్ట్ టైం అండి మీరు ఆన్సర్ చెప్పినందుకు. ఈరోజు నా డే అసలు ఇంటికి వెళ్ళక రాసుకుంటాను పేపర్లో. హరి గారు కామ్గా ఆన్సర్ చెప్పారు. అంటే ఇది ప్రమోషన్ కదా, ఆయనకు అర్థమైతలేదు. మనకు చెప్పి యాస్ట్కి వచ్చి కామ్గా ఇవన్నీ చెప్తాం అనుకుంటున్నాను కదా. ఇవన్నీ చెప్పేసాం మేము ఆల్ ఇంటర్వ్యూలో. చెప్పరా చూడొద్దని చెప్తావా?